మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం అలాంటి బిడ్డలను కనటం. వారి తరపున తరువాత వారితో నటించడం అనేది నాకు కలిగిన ఒక భాగ్యం. అది రామారావు గారితో నేను చేసిన సినిమా ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషి. ఇందాక సినిమా చూసాం చిన్న బిట్టు. చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద ఇద్దరం కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ మీ ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి తూకాలి, మూడు అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి. నేను దూకేశాను, ఆయన ఆగిపోయా, బ్రదర్ ఏమది అని, ఏంటి సార్ అన్న, అలా దూకేస్తేట్లాగా అన్ని డూప్లు చేసుకుంటారు మనం ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను, నాకు ఎవరు చెప్పలేదండి, దూకిస్తేనన్నాను, మూడు అడుగులే కదా అని దూకేనన్నాను. లేదు బ్రదర్, ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం, అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక, ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎన్ని ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళ నటినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సినిమాలో ఏది కనపడదు మనం చేసామని అనుకుంటారు అని చెప్పినప్పుడు కరెక్టే కానీ చేయాలని ఉత్సాహం ఉంది, అన్నీ ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది, ఆ కురతనంలో ఓకే అని అనుకున్నాను. కానీ అదే 1 ఇయర్ తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా 3 అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి జంప్ చేసి తన్నాను, సరిగ్గా ల్యాండ్ అయ్యాను, కిందకి కాలు మడతపడింది. దాంతో 6 నెలల పాటు షూటింగ్ చేయలే నేను. ఆ తర్వాత లండన్ వెళ్ళాం, లివర్పూల్, అక్కడ మినస్కా స్టేర్ అయిందన్నారు, దానికి ఆపరేషన్ జరిగింది. సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు. అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి, మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళందరూ ఒక బాగోగులు దృష్టి పెట్టుకుని ఆలోచిస్తారు, అది వాళ్ళ గొప్పతనం. ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి బజ్జలు గిజ్జలు వచ్చేస్తాయి, ఇంత బాసుమతి ఇది వస్తుంది ఇది. ఆ టైంలో ఆయన రెండు బ్రదర్ కూర్చున్నారు, భయం భయంగానే కూర్చుంటాం కదా ఆయన పక్కన. ఆయన బజ్జీ ఇచ్చారు, తీసుకున్నాను. తిందామంటే ఎక్కడ తినలేము. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి, మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ డమ్తో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంత ఇంత కాదు. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెరుచుకుంటా వింగ్ టాప్ లాగా, అది చాలా ఫ్యాన్సీ, అలాంటి కార్లు కొనుక్కుందామా, టయోటా కార్లు కొనుక్కుందామని ఇలా ఉంటే అనుకుంటే నేను ఇంకా అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలుపెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో. ఇక నాగేశ్వరరావు గారితో కూడా నేను చేసినప్పుడు మెకానిక్ అల్లుడు, ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారంటే ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది.